हाय फ्रेंड्स, वेलकम टू रोजू ए टू जेड चैनल। टॉपिक तक्कू खर्चु तो कोल्लगुल्ल निर्माण चूस्तुन्नारु कदा फ्रेंड्स। इदी पेरेटी कोल्लकु मरियु दादापु 60-70 कोल्ल दाका पट्टी चिन्न कोल्ल शेड निर्माण। ई निर्माण गुरिंचि तेलुसुकुंदाम। दीनिनि भूमिकि कोन्नि सेंटीमीटर् एत्तुलो निर्मिंचडं जरिगिंदि। ఇలా భూమికి కొంత ఎత్తులో నిర్మించడం వల్ల పాములు, తేళ్లు మొదలైన విష సర్పాలు ఎక్కకుండా ఉంటాయి. మొదటగా 3 పెద్ద గుళ్ళను, దానిపైన 4 చిన్న గుళ్ళను నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. నిర్మాణానికి ఇటుకలు, ఇసుక, సిమెంట్, ఐరన్ వాడడం జరిగింది. దీనికి ఆయన మొత్తం ఖర్చు 7,500 ఫ్రెండ్స్. ఐరన్ తలుపులు బిగించిన తర్వాత మనం సన్నని జాలను మనం బిగించుకోవాలి. దీనివల్ల దోమలు, పాములు మొదలైన కీటకాలు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ నిర్మాణం అయిన తర్వాత దీని చుట్టూ రఫ్వా సిమెంట్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఇటుకల మధ్య గ్యాప్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా సిమెంట్ మధ్యలో ఇటుకల మధ్యలో గ్యాప్ లేకుండా మనం రఫ్వా సిమెంట్ వేసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా ఈ గోడు వెనకలు ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ కింద పెద్ద 3 పెద్ద గుళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ పెద్ద గుళ్ళలో మేము పెద్ద కోళ్ళను ఉంచుతాము, పైన 4 చిన్న గుళ్ళలో పిల్లల కోళ్ళను ఉంచుతాము ఫ్రెండ్స్. పొదిగిన వాటిని పైన 2 గుళ్ళల్లో మరియు ఇంటిలో పొదిగేస్తాము ఫ్రెండ్స్. పొదిగిన కోళ్ళు పిల్లలు చేసిన తర్వాత ఈ 4 చిన్న గుళ్ళల్లో వదులుకుంటాము ఫ్రెండ్స్. పిల్లలు వచ్చే కొత్త మేము పెద్ద కోళ్ళను అమ్ముతుంటాము ఫ్రెండ్స్. మా దగ్గర నాటుకోళ్ళు, బెర్సా, షార్ట్ బీక్, లాంగ్ టెయిల్, పేరెట్ బీక్, లాంగ్ టెయిల్ కోళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. Thank you.